బండి సంజయ్ కుమార్ గారు, అదేవిధంగా జిల్లా అధ్యక్షులు పైడిపల్లి సత్యనారాయణరావు గారు, మండల అధ్యక్షులు కంట సత్యనారాయణ గారు, స్థానిక సర్పంచ్ శ్రీనివాస్ లక్ష్మి గారు, ఇక్కడ ఉన్న నాయకులు, ఇక్కడికి విచ్చేస్తున్న పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మన హిందూ టైగర్ బండి సంజయ్ కుమార్ గారు ఈ గ్రామానికి రావడం, మండలంలో శివాజీ విగ్రహాల ఆవిష్కరణకు రావడం కూడా చాలా భావిస్తూ కార్యకర్తలందరూ ఉత్తేజంతో ఉన్నారు. అన్నగారు ముందుకు వెళ్ళాలి కాబట్టి ఈ సభను ఉద్దేశించి ఇక్కడి నుండే పెద్దలు పార్లమెంట్ సభ్యులు సంజయ్ కుమార్ గారు మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం. సంజయ్ కుమార్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం. యువసేన కార్యకర్తలు అందరూ కూడా మా అందరి తరఫున నిండగొట్టుకోవాలని ఇక్కడ గట్టిగా చెప్పండి కూడా రాకండి. ఇవాళ 5 విగ్రహాలు ఆవిష్కరణలేదు, అదే తెలంగాణ మొత్తం దుమ్ము దుమ్ము శివాజీ మహారాజ్ రేపు దుమ్ము దుమ్ము పండుగలకైతే ఎప్పుడు కాలే పోయినసారి ఈసారి స్టార్ట్ అయింది. ఎందుకు స్టార్ట్ అయింది? ఎందుకు స్టార్ట్ అయింది? జోష్ ఎందుకు వస్తుంది? తెలంగాణలో అటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి అవునా కాదా? బొట్టు పెట్టుకుంటే పెట్టుకుంటారు, బొట్టు పెట్టుకున్నాడు మన అంటారు, హిందూ ధర్మం గురించి మాట్లాడటం మద్దతుతో ఉంటారు, దేవుళ్ళని విజ్ఞాపరించాలట, మనం అయ్యప్ప స్వామిని విజ్ఞాపరించాలట, సరస్వతి అమ్మవారిని విజ్ఞాపరించాలట, దేవుని చంపుతారు, మన పది సమయం ఇస్తారు, నరికి చంపుతారు, భరించాలట, భరించామట, హిందుత్వం గురించి మాట్లాడాలి కదా, మాట్లాడవద్దా, పక్క మాట్లాడాలి కదా, మీరు మాట్లాడినా మాట్లాడిన పక్క మాత్రమే వాళ్ళకి ఇంత మంది పిలిచి నన్ను స్వాగతించి సన్మానించి శివాజీ విగ్రహాన్ని నా చేతిలో మీరు ఆవిష్కరించి అతిష్ట అవకాశం వచ్చిందంటే అదృష్టంగా భావిస్తున్నాను. అటువంటి ధర్మకార్యం చేశాను కాబట్టి ఇంకా చేస్తాను కాబట్టి నేను భయపడటం కాదండి. వాడి వీడంటే మురుగుతోంటే అక్కడికి చుక్కడు కొనే మురుగుతూ ఉంటే వాడి వీడదు, కానీ నా ఊళ్ళని చంపుతుంటే భరిష, నా దేవునికి ఇంటపడితే భరిష, నా అమ్మవాడికి ఇంటపడితే భరిష, మన ఎవరేమన్నా సరస్వతి అమ్మవారి కీర్తపరచు కూడా తంగల పనులు ఏం చేశారు, మన చేసిరావనా తంగల పనులు చేసిరావనా, ఏం చేసిరే అలవాటు అలవాటు కదా, ఆ దుర్భాగ్యం అలవాటు కదా. అయ్యప్ప స్వామి కూడా కీర్తపరచారు, అయ్యప్ప తీసేది ఇప్పుడు రావడా బాగుంటుందా? అయ్యప్ప స్వామిని కీర్తపరుస్తున్నారు, సీతమ్మవారిని కీర్తపరుస్తున్నారు, దేవుడు కీర్తపరుస్తున్నాడు. ఊళ్ళతో 15 నిమిషాలు సమయంతో అందరినీ నడిపిస్తుంటారు, పోలీసులు పక్కన పెడితే 15 నిమిషాల సమయంతో నడిపిస్తారు, అటువంటి ఇష్టపడదా? అందుకే మీకోసం పనిచేస్తున్నాను. ఈ శివాజీ మహారాజు దానికోసం పనిచేస్తాను, హిందూ ధర్మం కోసం, హిందూ సమాజాన్ని సంఘటన చేయడం కోసం, పేదోళ్ళ కోసం, పేదోళ్ళను కాపాడుకోవడానికి యుద్ధం చేసినటువంటి మహావీరుడు ఛత్రపతి శివాజీ మహారాజు. రేపునే రేపటి జయంతి, ఇవాళ శివరాత్రి, పోయిన ఆయన చిన్నగున్నప్పుడు కూడా అప్పుడు ఇస్లాం రాజులు అందరూ కూడా శివలింగం మీద మూత్రం పోసినారు. ఆయన కళ్ళ ముందర మూత్రం పోతే చిన్న పిల్లాడు పెద్దగా అయినాక మా ఇంట్లో పెట్టుకున్నాడు, పెద్దగా అయినాక ఒక్కొక్కరిని ఉరికించి ఉరికించి చంపి యుద్ధం చేసిన గొప్ప వ్యక్తి శివాజీ మహారాజ్. అందుకే యువత శివాజీ మహారాజ్ ముందర చిన్న గుర్రం చేతిలో తగ్గిస్తేనే యువత అందరూ కూడా స్ఫూర్తి జోషిస్తుంది. ఇప్పుడు అందరూ ప్రభుత్వం తెలంగాణ మొత్తం కూడా హిందుత్వ మాత్రం వచ్చేసింది. ఆల్రెడీ హిందువులందరూ ఓట్ బ్యాంక్ గా మారుతున్నారు, ఈ కులము ఆ కులము ఈ వర్గం ఆ వర్గం అంతా పక్క పట్టేశారు. అరే 80% హిందువులు ఒక్కడికి ఇవ్వాలే, ఒక్కడైతేనే మన రామరాజ్యం వస్తుంది. మనం ఒక్కడి కాకుంటే రాక్షసుల రాజ్యం ఇంకా రాజ్యం వెళ్తారు, రజాకేంద్ర రాజ్యం వస్తుంది. అప్పుడు ఆడవాళ్ళందరినీ ఇలా బతుకమ్మ ఆడేకుండా వేసారు, మనల్ని బొట్టు పెట్టకుండా వేసారు, గుళ్ళ పోకుండా వేసారు, గుళ్ళని గుర్చారు, మనల్ని మొత్తం అవమానపరిచారు కాబట్టి అటువంటి రాజ్యం మళ్ళా రాబోతుంది కాబట్టి అటువంటి వారసులు అందరు రాబోతున్నారు కాబట్టి ఈరోజు మళ్ళా రామరాజ్యం రావాలి, రామరాజ్యం వస్తేనే
hindulu bava pattaru hindulu vastare ramaraja vastare hindulu yokka manovalu kaapadabadani bhavinche ee roju ramarajyam kosam andaru kashtapadi pani chestunnam kabatti telangana rashtravyaptanga hindutva vatavaram undi ee hindutva vatavaram kuda kontamandi bhayapadutunnaru vaalla gurinchi manam aalochinchali ange tammulu okka roju matram ee okka roju joshuga mana ramarajyam vachevaru kuda andaru joshuga panichali nibaddhata panichali nigarta panichali ధైర్యం పట్టాలి పెద్దలు పోలీసులు చేసినట్టు పట్టబడ్డ ఇప్పుడే కన్వెన్స్ కార్యకర్త పట్టబడ్డ ఇప్పుడే సోషల్ మీడియా అని చెప్పి కార్యకర్త పట్టబడ్డ మంచి పడితే పట్టుబడతారు ఇలా హిందూ ధర్మాన్ని కించే పట్టుకుంటే ఎవరు మాట్లాడినా వాళ్ళు పొడుతూ పట్టుకోరు హైదరాబాద్ వచ్చి ఇలా పరంధామని కార్యకర్తను కన్వెన్స్ పట్టబడ్డ పోతా ఇప్పుడు రాత్రి కూడా అవసరం వస్తే కన్వెన్స్ పూజ చేసుకుని నేనే పోతా పోలీసులు సైబర్ క్రైమ్ పోలీసులకు నేనే పోతా ఏం చేస్తానంటే హిందూ ధర్మ రక్షణ కోసం పనిచేసే కార్యకర్తలు కానీ హిందూ సమాజం యొక్క సంఘటన కోసం పనిచేసే కార్యకర్తలు కానీ ఏ ఇబ్బంది వస్తే కూడా తప్పకుండా అర్ధరాత్రి పోలీసులు పోతా అవసరం సిపి ఆఫీస్ పోతా అవసరం డీజీపీ ఆఫీస్ పోతా అవసరం ప్రగతి ఇక్కడ ప్రయత్నం కార్యక్రమం సాటైంది ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి బ్రహ్మాండంగా జరుపుకుంటారు కాబట్టి కొంతమంది భయం సాటైంది అందుకే ఒక భయానక వాతావరణం సృష్టించడానికి ప్రయత్నం చేస్తున్నారు ఎవరు భయపడాల్సిన లేదు ఇక్కడ కష్టపడి పనిచేయండి మన రామరాజ్యం వచ్చేవారు కూడా ఇక్కడ కష్టపడి పనిచేయాల్సిందే మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఇంకా 4 కార్యక్రమాలు కరీంనగర 18 కార్యక్రమాలు కాబట్టి మళ్ళీ అన్ని విషయాలు చెప్తా మరొకసారి ఈ శివాజీ మహారాజ్ యొక్క విగ్రహ ప్రతిష్టాపన ఏదైనా చేసేందుకు మీ అందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరూ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తూ మీరు మీ కుటుంబాలందరూ కూడా నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యంతో ప్రశాంతమైన జీవితం ఇంకా సంతోషాన్ని కూడా జీవితం ఏర్పాటు చేసి మనస్ఫూర్తిగా పరమేశ్వరు